ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ, మరియు నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ సభాముఖంగానే థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది అజయ్ భూపతి. ఇలాంటి ఒక హీరోని ఇండస్ట్రీకి ఇచ్చినందుకు, ఇలాంటి ఒక బ్యానర్ని నిలబెట్టినందుకు, RX100 అనే పేరుని ఒక స్టాంప్లా చేసినందుకు థ్యాంక్ యూ అజయ్. అండ్ అదే కాదు, నాకు కార్తిక్ని పరిచయం చేసి, కార్తిక్ వెంటబడి కథ వింటావా వినవా, ఫస్ట్ హాఫ్ విన్నావు, సెకండ్ హాఫ్ ఎప్పుడు వింటావు, వింటావా వినవా అసలు నువ్వు అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కార్తిక్కి చెప్పి, కార్తిక్ చేత నా కథ వినిపించాడు. అండ్ ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే అది అందులో అజయ్ ఒక భాగం. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ప్రీ లుక్ నుంచి టీజర్, ట్రైలర్, 5 సాంగ్స్ రిలీజ్ చేసాం, అన్నీ మీకు నచ్చాయి, నచ్చాయా లేదా? షూర్ షో చెప్తున్నా మీకు, ఇప్పటిదాకా అన్ని ఏది రిలీజ్ చేసినా మీకు నచ్చాయి. December 5th సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాం, అది కూడా మీకు నచ్చుతుంది, ఇట్స్ ఎ ప్రామిస్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ముఖ్యంగా మా కెమెరామెన్ గారు యువరాజ్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మనిషి 8 గంటలు పనిచేస్తారు, 12 గంటలు పనిచేస్తారు, కానీ 24 గంటలు అది కంటిన్యూయస్గా 48 అవర్స్ ఇలాగా ఆయన పక్క నుండి ఈ సినిమా ఇంత విజువల్గా ఇంత గ్రాండ్గా రావడం కారణమయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ యువరాజ్ సార్. అండ్ ఆ డైరెక్టర్ జిఎం శేఖర్ గారు, నా కథని నేను ఎలా విజువలైజ్ చేసుకున్నానో అంతకంటే ఎక్కువగా ఆయన విజువలైజ్ చేసుకొని నాకు మంచి లొకేషన్స్ని, సెట్స్ని నాకు అందించారు. ఈ సినిమా ఇంత గ్రాండ్గా కనబడుతుందంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శేఖర్ సార్. అండ్ అనూప్ రూబెన్స్ గారు, చంద్రబోస్ గారు, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా మాట్లాడాలి, ఎందుకంటే ఈ కథ అనుకున్న తర్వాత ఈ కథలోకి వచ్చిన ఫస్ట్ టెక్నీషియన్స్ వాళ్ళిద్దరు. ఈ కథలో ఇంతమంది సాంగ్స్ ఎన్ని రోజులు చేస్తుంటారో అని మీరు అందరూ అనుకోవచ్చు. ఓన్లీ విత్ ఇన్ 5 డేస్, 5 డేస్లో ఈ సాంగ్స్ వచ్చాయి. సార్ ఇది కథ, ఇది సిచ్యువేషన్ అనగానే అలా గిటార్ పట్టుకుంటే అలా పాట వచ్చేసింది, అలా గిటార్ పట్టుకుంటే అలా పాట వచ్చేసింది. ఈరోజు మీరు వింటున్న ఇంత సెన్సేషనల్ పాటలన్నీ ఒక్కొక్క పాటకి 1-2 గంటల్లో వచ్చేసాయి. దట్ ఈజ్ అనూప్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద ఆల్బమ్ నాకు ఇచ్చినందుకు, ఇంత పెద్దగా నా మూవీ సక్సెస్ కాబోతుందని నమ్మకం నాకు కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్. అండ్ చంద్రబోస్ గారు, అన్ని సాంగ్స్కి సింగిల్ కార్డ్ అయినా, ఆఫ్టర్ రంగస్థలం తర్వాత సింగిల్ కార్డ్ ఈ సినిమాకి రాశారు ఆయన. అన్నయ్య కాకినాడలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నాను తమ్ముడు అని మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఒక్కొక్క పదం మీరు రాశారు, మీ పదాలు మీ కళల్లో జాలువారిన పదాలు ఈరోజు అందరి నోట్లో నాందుతున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఎడిటర్ శేఖర్ గారు, రాక్షసుడు డాడీ, ఎక్కడ డాడీ రాక్షసుడు, నేనే రాక్షసుని అంటే నాకన్నా రాక్షసుడు. సో ఆయన ఇంత తక్కువ స్పాన్లో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది అంటే బికాస్ శేఖర్ గారు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరూ, ప్రొడక్షన్ కంట్రోల్ సూర్యనారాయణ గారు, మేనేజర్స్ చందారెడ్డి, రాజు, ఇంకా చెప్పాల్సిన టెక్నీషియన్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిద్ధు పవన్, బాబా, ఈశ్వర్, పురుషోత్తం, వీళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక డైరెక్టర్ సక్సెస్ అంటే ఒక డైరెక్టర్ ఒకటే కాదు, ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి హెల్ప్ చేస్తూనే అవుతుంది. సో నా డిపార్ట్మెంట్ నాకు చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అండ్ ఈ సినిమాలో మిగతా చెప్పుకోవాల్సి వస్తే, ఆర్టిస్టుల గురించి చెప్పాల్సి వస్తే, రవికృష్ణ గారు, రావు రమేష్ గారు, సో అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అజయ్ గారు, ప్రగతి గారు, సత్యప్రకాష్ గారు, సో వీళ్ళందరి గురించి ఇప్పుడు నేను మాట్లాడను, సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఒక్కొక్క ఆర్టిస్ట్ నాకు ఎంతగా హెల్ప్ చేశారు, ఎంత కోఆపరేట్ చేశారు, ఇంతకుముందు వాళ్ళతో ఎప్పుడు నేను వర్క్ చేయలేదు, బట్ అయినా కొత్త డైరెక్టరు అనే ఫీలింగ్ లేకుండా నీకేం కావాలి, ఎంతసేపు కావాలి, ఎంత టైం కావాలి, తీసుకో, చేయి, బాగా చేయి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఆర్టిస్ట్. అండ్ ఇక్కడ రోల్ రేడా ఉన్నాడు భయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం రోల్ రేడా ఒక 3 లండన్ ప్రోగ్రాంలు అందుకున్నాడు, అంత బాగా నచ్చింది ఆయన కథ. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అండ్ ఈ సినిమా హీరోయిన్ నేహా సోలంకి, అమ్మాయి ఉత్తరాఖండ్, అమ్మాయిని
అందరు బాంబే నుంచే హీరోయిన్ తీసుకొస్తూ ఉంటారు, మీరు మేము కూడా తీసుకొచ్చామన్నట్టు కాదు. అమ్మాయిలో ఒక నేటివిటీ ఉంది, తెలుగు నేటివిటీ ఉంది, కాబట్టి అమ్మాయిని ఒక తెలుగు అమ్మాయిలాగా చూపించవచ్చు. అమ్మాయి ఫేస్లో ఉండే ఒక లవ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఈ సినిమా ఆ అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసి చాలామంది అమ్మాయిలు చూసి కూడా మళ్ళీ రిటర్న్గా అమ్మాయిని పిలిపించి తీసుకున్నాం. అండ్ మీరు అంతా చెప్తారో, ఈ సినిమా చూసిన తర్వాత షీ డిడ్ ద పర్ఫెక్ట్ జాబ్. థ్యాంక్ యూ నేహ. అండ్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాల్సిన వ్యక్తుల్లో ముఖ్యంగా కార్తిక్ గారు, అశోక్ గారు. ఈ కథ విన్నప్పటి నుంచి నాకు చాలా ఒడిదుడుకులు వచ్చాయి, చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. బట్ ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా ఏమొచ్చినా ఎడం భుజం మీద చేసి నేనున్నాను అని కార్తిక్ గారు నిలబడ్డారు, కుడి భుజం మీద చేసి అశోక్ గారు నేనున్నాను నిలబడ్డారు. ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్. అండ్ ప్రొడక్షన్ హౌస్ అశోక్ రెడ్డి గారి గురించి ఇంకో మాట చెప్పాలి. ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో సినిమా వచ్చింది అంటే, అవకాశం వచ్చిందంటే ఆ డైరెక్టర్ లక్కీ ఫెలో, ఆ సినిమా సూపర్ హిట్ అంతే. ఇలాంటి ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమా ఎవరికైనా అవకాశం వస్తే, సో కథని డైరెక్టర్ ఎంత నమ్ముతాడో ప్రొడ్యూసర్ కూడా అంతే నమ్ముతాడు. మన పక్కన నిలబడతాడు, నీకేం కావాలి, ఎలా చేయాలి, చీ నేనున్నాను అని చెప్పేసి నడిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అశోక్ సార్, లవ్ యూ సార్. సో ఇక్కడికి వచ్చేసి మా అందరినీ మా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, మర్చిపోవాలన్న ఉద్దేశం లేదు, బట్ సడన్గా గుర్తు చేసుకోవాలంటే పేర్లు గుర్తు రాకపోవడం తప్ప ఇంకోటేం లేదు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆందోల్, యు డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అను రూపెన్స్ గారు మాట్లాడతారు.